సో మనకి మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే రీసెంట్గా టిక్ టాక్తో సహా 59 యాప్స్ బ్యాన్ చేశారు కదా. సో ఆ యాప్స్ మొత్తాన్ని పర్మనెంట్గా బ్యాన్ చేయబోతున్నట్లు మనకి రిపోర్ట్ వచ్చిన విషయం తెలిసిందే. సో దీన్నైతే వీళ్ళైతే ధృవీకరిస్తున్నారు మైటీ అయితే. సో ఫ్యూచర్లో మోస్ట్లీ ఇవన్నీ పర్మనెంట్గా బ్యాన్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పబ్జి కూడా పర్మనెంట్గా బ్యాన్ అయితే అయిపోవచ్చు, అంటే పర్మనెంట్గా బ్లాక్ చేసేయచ్చు ఇండియాలో. అండ్ ఫ్యూచర్లో పబ్జి ఇండియన్ వర్షన్ ఇట్లాంటివి తీసుకొచ్చినా కానీ వీటి పర్మిషన్ ఇచ్చేలాగా అయితే కనిపించట్లేదు. మైటీ చెప్తున్న ప్రకారం అయితే పబ్జి మొబైల్ వర్షన్ చైనా డెవలప్ చేసింది, టెన్సెంట్ చైనాకు చెందిన టెన్సెంట్ గేమింగ్ డెవలప్ చేసింది. టెన్సెంట్ నుంచి పార్ట్నర్షిప్ తీసేసినంత మాత్రాన పర్మిషన్ రాదని చెప్పేసి మైటీ అయితే చెప్తూ ఉంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా టెన్సెంట్ గేమింగ్ డెవలప్ చేసింది కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వర్షన్ని, మరి దాన్ని అయితే బ్యాన్ చేయలేదు. ఇండియాలో ఓన్లీ పబ్జి ఒకటే బ్లాక్ అయితే చేశారు. అండ్ పబ్జి ఇప్పుడు బ్లాక్ చేసినా కానీ అందరూ కొరియా అని చెప్పేసి గ్లోబల్ వర్షన్ కొంతమంది డైరెక్ట్ పబ్జి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆడుతూనే ఉన్నారు. గవర్నమెంట్ అయితే మ్యాక్సిమం ఇండియాలో పబ్జికి అయితే మళ్ళీ పర్మిషన్ అయితే ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి అయితే రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. నార్మల్గా అయితే మనం గేమ్ అయితే ఆడుకోవచ్చు, ఎక్కడెక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని గేమ్ అయితే ఆడుకుంటారు, కానీ టోర్నమెంట్స్ ఎవరైతే ఈ స్పోర్ట్స్ ఇట్లాంటి అనుకుంటారో సో వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయడం ఇట్లాంటివి అయితే మ్యాక్సిమం ఉండవు, ఎందుకంటే అఫీషియల్గా పర్మిషన్ లేదు కాబట్టి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి కూడా.